చేసిన విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. క్షమించండి గురుగారు, మొదటి కాలర్ వేచి ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో నమస్కారం అండి. నమస్తే. నమస్కారం అండి, మీ పేరు? మహేష్ అండి. మహేష్ గారు ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు? వరంగల్. వరంగల్ నుంచి మాట్లాడుతున్నారు అండి. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా బ్రదర్ కోసం అండి. మీ బ్రదర్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారా అండి? మీ బ్రదర్ పేరు చెప్పండి. రమేష్. రమేష్, ఓకే అండి. డేట్ ఆఫ్ బర్త్? 24/10/87. 24/10/87. మళ్ళీ ఒకసారి వివరంగా చెప్తారా అండి? 24/10/87. 24/7/10/10. 24/10/87. 8:40 PM. 8:40 PM. ఓకే అండి. ఎక్కడ జన్మించారు, జన్మస్థలం? ప్లేస్ ఆఫ్ బర్త్ వరంగల్. వరంగల్లోనే జన్మించారా అండి? మీ గురుగారితో మాట్లాడండి. సాయిరామ్ అండి. నమస్తే సాయిరామ్. జై విశ్వకర్మ. జై విశ్వకర్మ, చెప్పండి మీ సందేహం ఏంటి? మ్యారేజ్ డిలే అవుతుంది సార్ మా బ్రదర్కి. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాం. ఓకే. ఇతని జన్మ నక్షత్రం ప్రకారం విశాఖ నక్షత్రం 4వ పాదంలో వృశ్చిక రాశిలో శనివారం నాడు జన్మించారు. వృషభ లగ్నంలో జన్మించాడు, అవునా? ఇతనికి కళ్యాణకారకుడైన గురువు అష్టమ లాభాధిపతి అయి వ్యయ స్థానంలో సంచరించడం వల్ల గురుబలం అనుకూలంగా లేకపోవడము, తన జీవితానికి సంబంధించి అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటూ జీవనాన్ని కొనసాగించేలా ఉంటుంది. పైగా ప్రస్తుతం 2024 ఏప్రిల్ 6 నుంచి బుధమహర్దశలో శని యొక్క అంతర్భుక్తి జరుగుతుంది. ఇది 2026 డిసెంబర్ 16 వరకు ఉంటుంది. ఈ సమయంలో తనకి స్థానచలన రీత్యా శుభం జరగడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా కూడా సప్తమాధిపతికి సంబంధించిన దశాంతర్దశలు జరిగే సందర్భంలో శుభ సంబంధమైన పనులు, ఏదైనా పెండింగ్లో ఉన్న పనులు ఏదైనా ఉంటే అవి జరగడానికి అవకాశం ఉంటుంది. శని భగవంతుడు శుభ సంబంధమైన ఖర్చుకి కారకుడు కాబట్టి వైవాహ జీవితానికి సంబంధించి కావచ్చు, ఉద్యోగ జీవితానికి సంబంధించి కావచ్చు, కొంత ధనాన్ని ఖర్చు పెట్టే పరిస్థితులు ఏర్పడతాయి. తద్వారా ఆ యొక్క శుభకార్యక్రమం సకాలంలో జరగడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇతని జాతకం ప్రకారము ఇప్పుడు 6వ తారీఖు తర్వాత నుంచి జరుగుతున్న శని భగవంతుని యొక్క అంతర్భుక్తిలో జాతక రీత్యా జన్మ లగ్నాతు సప్తమ స్థానంలో శని సంచారం జరుగుతున్న కారణంగా ఇతనికి కళ్యాణానికి సంబంధించిన శుభవార్త వినడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా శని భగవంతునికి సంబంధించిన పరిహారాలు తప్పనిసరిగా ఆచరించాలి. శనివారం నాడు నవగ్రహాలలో శని భగవంతుని యొక్క విగ్రహం ముందు స్వామివారికి ప్రీతికరమైన నల్లని దారము, నల్లని వస్తువులు, అదేవిధంగా నల్ల నువ్వులు, నువ్వుల నూనె మరియు పీచుదీయని టెంకాయ ఒకటి స్వామివారి పాదాల ముందు ఉంచి మనసులో సంకల్పాన్ని చెప్పుకుని శని భగవంతుని నుంచి మరలా శని భగవంతుని వరకు వచ్చే విధంగా 19 ప్రదక్షిణలు కనుక చేసినట్లయితే మనసులో ఉన్న సంకల్పాన్ని బట్టి అతి శీఘ్రముగా 19 రోజుల్లో శుభవార్త వినడానికి అవకాశం ఉంటుంది. కళ్యాణం ఇదే సంవత్సరం జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ధన్యవాదాలు.